రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్దాన గ్రామంలో శనివారం మేడే 133వ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. కేంద్ర బీజేపీ కార్మికుల వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తెచ్చిన బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజలను కాపాడుకుందామని కడారి రాములు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, ఏఐటీసీ గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ దుండపల్లి రవీందర్, అర్బన్ మండలం కార్యదర్శి రామయ్య, మండల వైస్ ప్రెసిడెంట్ ఇల్లందు శేఖర్, మెరుగు దుర్గయ్య, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి కార్మిక హక్కుల మీద కొట్లాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఎత్తివేసి ఇలా గుత్తగా టాటా అంబానీ ఆదానీలకు పెట్టుబడిదారులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ గారు. ఇలా ప్రధానంగా చూస్తే ఎన్నో స్కీములు తెస్తూ ఉన్నాం, కార్మికులకు ఉపయోగపడతా ఉన్నదని చెప్పి ఇలా చూసుకుంటే కార్మికులు నిత్యావసర సరుకుల మీద ఏమి కొనలేక, తినలేక, కొనుక్కోలేని పరిస్థితులలో ఇలా మగ్గుతూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు మేము బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు ఎత్తివేసిన చేతులతో అవి వెంటనే అమలుపరచాలి, ప్రభుత్వంలో పొందుపరచాలి అనేది మేము కోరుతా ఉన్నాం. దీనికోసం ఎలక్షన్ల కాడికి వచ్చే వరకు హానిలతో బయలుదేరుతున్నటువంటి ప్రభుత్వాలకు మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వాలకు చెప్పేది ఏంటంటే, ఇలా 44 కార్మిక చట్టాలను ఈ యొక్క కేంద్ర బీజేపీ ప్రభుత్వం పొందుపరచని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ మేడే తర్వాత కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.